Good morning to everyone. Today I am going to discuss the problem for geometry in second semester. Here the problem is, the plane passes through the fixed point ABC and towards the axis in a capital ABC. Show that the focus of the center of the sphere OABC is A by X plus B by Y plus C by Z equal to 2. So my name here is Supinjwanyakunar. So when we use it in for plane and any pass of the particular for two ABC and any axis mida A axis mida capital A capital B capital C mida. So mana ni sub the center ni use chestuni ee equation manane chupinchamani cheptaru. So first thing ela cheyalante maniki sphere equation telusandi. So sphere equation telisinappudu మనకి ఏ బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది పాయింట్ టు ద యాక్సిస్ దగ్గర ఏ అనేది ఏ కామా 0 కామా 0 నెక్స్ట్ బి అనేది బి యాక్సిస్ ఎలా ఉంటుందండి 0 కామా బి కామా 0 నెక్స్ట్ సి అనేది ఎలా ఉంటుంది 0 కామా 0 కామా సి అనేది ఆ యాక్సిస్ దగ్గర ఎక్స్ యాక్సిస్ దగ్గర వై యాక్సిస్ దగ్గర జెడ్ యాక్సిస్ దగ్గర ఇలా మనకి కాలమ్స్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి ఆ ఏ సి కట్ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది యాక్సిస్ దగ్గర ఎక్స్ వై జెడ్ అనేది అవుతుంది సో ఈ ఈ యాక్సిస్ ని మనం స్పియర్ ఈక్వేషన్ లో కనుక ఎక్స్ వార్ ఎక్స్ వార్ ఎక్స్ వాల్యూ వై వార్ అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సెంటర్ ఆఫ్ ద స్పియర్ అనేది తెలుస్తుంది సో సెంటర్ ఆఫ్ ద స్పియర్ తెలిస్తే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదా సో ఆ పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సెంటర్ ఆఫ్ ద క్వాడ్రస్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మనకి ప్లెయిన్ ఈక్వేషన్ అనేది తెలుసండి ఫార్ములా ఏంటండి అది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 1 సో ఆ పాయింట్ లో మనకి సెంటర్ మెన్షన్ చేశారు కాబట్టి మనం త్రీ ఈక్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే యూవి డబ్ల్యూ వాల్యూస్ వస్తాయి అవి ఏంటండి సెంటర్స్ కదా ఆ వాల్యూస్ ని ఆ స్పియర్ ప్లేన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మనకి పాసెస్ త్రూ ద పాసెస్ త్రూ ఇక్కడ చూడండి ద ప్లేన్ పాసెస్ త్రూ ద పాయింట్ ఏబిసి అన్నారు కాబట్టి సో మనకి అక్కడ వచ్చిన యూవి ఎక్స్ ఎక్స్ ప్లస్ యు మైనస్ యు ప్లస్ వై వై బై మైనస్ బి ప్లస్ జెడ్ బై మైనస్ డబ్ల్యూ ఈక్వల్ టు 1 అదేంటండి స్పియర్ ఈక్వేషన్ మనం సెంటర్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ యు మైనస్ బి మైనస్ డబ్ల్యూ అనేది వస్తుంది సో పాసెస్ టు ద పాయింట్ అని చెప్పాలి కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ చేంజ్ అనేది అవుతుంది ఏం చేంజ్ అవుతుంది ఎక్స్ వై జెడ్ బ్యాలెన్స్ ఏమవుతుంది మనకి ఏ బిసి అవుతుంది సో మనకి నెక్స్ట్ ఏం చూపించాను షో దట్ ద లోకస్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఓబిసి అంటే మనకి సెంటర్ అనేది లోకస్ పాయింట్ అనేది మనకి ఏమవుతుంది యూబి మైనస్ యూ మైనస్ బి మైనస్ డబ్ల్యూ ఏమవుతుంది ఎక్స్ వై జెడ్ కింద చెప్తాం సో దీన్ని స్టెప్ బై స్టెప్ మనం సాల్వ్ చేద్దాం సొల్యూషన్ The sphere, the general form of the sphere. The internal sphere formula x square plus y square plus z square plus 2ux.
x comma 0 comma 0 remaining x axis का बटे remaining करनी 0 सोते y चंद का दिस अनेते 0 सोते so ये point में मानो square equation को subtract चाहिए अब देखो इसके मान के 0 square plus x और point उनके मान के x square plus 0 plus 0 square plus 0 square plus 2 x plus 2v0 plus 2w 0 plus dn మనకి 0 ఎందుకంటే 2 గా చేరాలి కాబట్టి మనకి 0 వస్తుంది నెక్స్ట్ ఇంకేముంది మనకి x square plus 2ux రిమైనింగ్ టర్మ్ ఉంటది మనకి 0 సో ఇక్కడ మనకి కామన్ తీసే x ని x plus 2ux equal to 0 x equal to मान के मतलब कि x अच्छा equal to मान के 0 करना 2u x तो x है ना जो हम बच्चे मान के minus 2u कुछ भी next मान एक बार नोट चाहिए इकड़ा ये दर्जा x axis के अलावा next ये मेनी सीन कोड़ा मान फाइंड आउट चाहिए పాయింట్ ఏమవుతుంది మైనస్ 2u x వాల్యూ మనకు మైనస్ 2 మిగతా y నాకు y వాల్యూ z వాల్యూ ఏమైంది 0 అయింది సో ఇప్పుడు నేను d belongs to s అయితే దెన్ y యాక్సిస్ ఏమవుతుందండి మనకి d 0 1 అంటే y కోఆర్డినేట్స్ కాబట్టి మనకి ఏమొస్తుంది y వస్తుంది కానీ x y అనేది మనకి 0 అవుతుంది నెక్స్ట్ స్క్వేర్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి అప్పుడు ఏమొస్తుంది మనకి 0 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y స్క్వేర్ 0 స్క్వేర్ ప్లస్ 2u 0 నెక్స్ట్ p 2v y ప్లస్ 2w 0 ప్లస్ p అనేది మనకి ఏమవుతుంది 0 ఇంకా y అనేది అయితే సో నెక్స్ట్ ఏమవుతుందండి మనకి ఈక్వేషన్ y స్క్వేర్ ప్లస్ 2vy ఈక్వల్ టు 0 సో y స్క్వేర్ ఏమవుతుందండి మనకి y స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 2vy లేకపోతే y అన్న కామన్ తీసేయండి కామన్ తీసేస్తే మనకి y కామన్ తీస్తే మనకి y ప్లస్ 2v ఈక్వల్ టు 0 సో y అనేది అంటే ఏమవుతుంది మనకి ఏమవుతుంది 0 అవుతుంది నెక్స్ట్ y ప్లస్ 2v ఈక్వల్ టు 0 y అనేది ఏమవుతుంది మనకి మైనస్ 2v ఎందుకంటే పాజిటివ్ సైడ్ కి మైనస్ కదా సో దేర్ఫోర్ మనకి b పాయింట్ దగ్గర ఏమొచ్చిందండి y వాల్యూ దగ్గర ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అప్పుడు ఏమొస్తుంది 0 మైనస్ 2v 0 సో మనకి ఏ వాల్యూ ఏఎక్స్ దగ్గర ఎలా ఉంది బిఎక్స్ దగ్గర ఎలా ఉందో మనకు తెలిసింది నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి సి కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి లెట్ సి బిలాంగ్స్ టు ఎస్ దట్ జెడ్ఎక్సిస్ ఈస్ జెడ్ యాక్సిస్ దగ్గర ఏమవుతుందండి మనకి 0, 0, c ఏ కదా జెడ్ సో దీన్ని స్పియర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2u 0 x వాల్యూ y వాల్యూ z వాల్యూ కదా 2v 0 నెక్స్ట్ 2w z ప్లస్ d అనేది 0 ఈక్వల్ టు 0 సో మనకి ప్రోడక్ట్ లో వాల్యూ ఎంత వస్తుందండి z స్క్వేర్ ప్లస్ 2w z ఈక్వల్ టు 0 నెక్స్ట్ z కామన్ తీస్తే మనకి z ప్లస్ 2w ఈక్వల్ టు 0 సో z ప్లస్ 2w ఈక్వల్ టు 0 సో z వాల్యూ ఏమవుతుంది మనకి z ఈక్వల్ టు ప్లస్ x ఈక్వల్ టు మనకి మైనస్ 2w దేర్ఫోర్ మనకి c పాయింట్ ఏమైందండి x దగ్గర ఏమొచ్చింది వాల్యూ 0, 0, minus 2w. So, మనకి
ఇప్పుడు ఏం తెలిసిందండి వాటి యొక్క ఈ యాక్సిస్ దగ్గర ఏఆక్సిస్ దగ్గర బి యాక్సిస్ దగ్గర సి యాక్సిస్ దగ్గర మనకి సమ్ వాల్యూస్ అనేది వచ్చింది. సో వాల్యూస్ వచ్చిన తర్వాత దీని నుంచి మనం ఏ పాయింట్ వచ్చేయచ్చు సెంటర్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే యువీడబ్ల్యూ అనేది ఏంటంటే మనకి సెంటర్. సో సెంటర్ తెలిసిన తర్వాత వీటిని మనం ప్లేన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏ అనేది ఎక్కడ బి అనేది ఎక్కడ సి అనేది ఎక్కడ అనేది మనకి తెలిసింది కాబట్టి సో ఇప్పుడు మనం ప్లేన్ ఈక్వేషన్ లో ఈ పాయింట్స్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. The plane equation ఏంటంటే మనం కామన్ x by a plus y by b plus z by c equal to 1. మనకి వాల్యూస్ వచ్చింది కదండి. ఏ వాల్యూస్ ఎక్స్ యాక్సిస్ దగ్గర వై యాక్సిస్ దగ్గర జెడ్ యాక్సిస్ దగ్గర వాల్యూస్ వచ్చింది. ఇక్కడ మనకి ఎక్స్ వై జెడ్ ప్లేన్స్ అనేది ఫిక్స్డ్ పాయింట్ కి అంటే జెడ్ ఎక్స్ వై సో ఫిక్స్డ్ పాయింట్ అనేది పాస్ అవుతుందని చెప్తున్నారు. సో అంటే మనకి ఎక్స్ దగ్గర వై దగ్గర ఎక్స్ యాక్సిస్ దగ్గర మనకి వాల్యూస్ అనేది వచ్చింది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు ఏ ప్లేస్ లో బి ప్లేస్ లో సి ప్లేస్ లో సబ్మిట్ చేయొచ్చు కదండి. సో ఆ వాల్యూస్ ఇప్పుడు సబ్మిట్ చేయండి. ఎక్స్ బై మైనస్ టూ యూ ప్లస్ వై బై మైనస్ టూ డబ్ల్యూ ప్లస్ జెడ్ బై టూ ఇక్కడ కదండి సారీ టూ డబ్ల్యూ ఈక్వల్ టు వన్. సో వన్ బై టూ ని కామన్ తీసాము వన్ బై టూ కామన్ తీస్తే ఎక్స్ బై యూ మైనస్ యూ y by minus b z by minus w equal to 1. So ఇక్కడ మల్టిప్లై by ఇక్కడ by లో ఉంది కాబట్టి సైడ్ పడితే మల్టిప్లై అవుతుంది x by minus u plus y by minus b z by minus w equal to 2. మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ యూ మైనస్ బి మైనస్ డబ్ల్యూ అనేది ఏంటంటే మనకి సెంటర్ ఆఫ్ ద స్పియర్. సో మనకి ఇక్కడ ఒక మెన్షన్ చేశారు ఏంటంటే షో దట్ ద లోకస్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఓఏబిసి ఇస్. అంటే వాటిని మనం ఎలా తీసుకొచ్చండి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ తీసుకొచ్చండి. బి ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ అనేది ప్లేన్ ఈక్వేషన్ అనేది పాసెస్ త్రూ ఏబిసి అన్నారు కాబట్టి సో ఇది ఏమవుతుంది ఈక్వేషన్ మొత్తం ద ప్లేన్ ఈక్వేషన్ ఈక్వేషన్ ఈస్ పాసెస్ త్రూ ఏబిసి అన్నారు కాబట్టి సో ఎక్స్ వై జెడ్ ఏమవుతుంది మనకి ఏ బై మైనస్ యూ ప్లస్ బి బై మైనస్ బి ప్లస్ జెడ్ బై మైనస్ సి ఈక్వల్ టు జీరో. సో మనకి ఇక్కడ లోకస్ ఆఫ్ ద సెంటర్ అని చెప్పాను కాబట్టి సో సెంటర్ వాల్యూస్ రావితే మనకి ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు మైనస్ యూ మైనస్ బి మైనస్ డబ్ల్యూ. సో ఇప్పుడు ఆ ప్లేసెస్ లో మనం ఏం రాసుకోవచ్చు ఎక్స్ వై డబ్ల్యూస్ అని రాసుకోవచ్చు కదండి. సో therefore the center of the sphere the locus of the center of the sphere ye log mein na pata ki mana sphere equation hai ఈక్వేషన్ అనేది తెప్పించాం కాబట్టి సో ఇక్కడ మనకి ఏమవుతుంది ఏ బై అక్కడ యూబిసి ఎలా చేంజ్ అవుతాయి ఎక్స్ ప్లస్ బి బై
y plus p by z equal to. So ini kalau mana mana cukupin sama dulu. So ini equation ini mana ke representasi. Yang lain soalnya cek sama ini. Oh, ke sphere itu sama dengan t square. T square kalau mana body of coordinate axis itu kan x dagger mana y dagger, z dagger, coordinate axis t square ini. Ah, sphere equation itu substitute cek sama mana ke 3 points. Ah, 3 points cek sama dengan mana ke equation of the sphere ini terjadi. So, ah 3 points ini. Value of substitute chest, manako ki equation and the also the equation we observe chest the manaka around the center of the sphere from the cover the denominator law. So then in chi, equation in chi, plane equation in chi, pass a points in chi, intended the ABC. Avan the law substitute chest, manaki question, equation and the also. So equation in chi, the other one on the instrument to show that the locus of the center of the sphere will be C is A by x plus y plus c by z equal to 2 under gravity. So manaki uv w anedi change avutundi by w kinda change avutundi. So ila manam solve chesam. Next question kuda chudamandi. We know that
this year passes through. Origin is the one thing that needs. Origin. Square root of
both sides. अपने मोड नंबर की a square by 4 उनका square का प्रेजेंट मतलब उसकी अपने मोड में a square by 4 plus b square by 4 next c square by 4 equal to a square next a square plus b square plus c square equal to 4 and side को मिलते हैं back पे into common दिया है common इससे a square so 4 and side बोलते हैं multiply of करना a square plus b square plus c square equal to 4 a square so ये तो मान लिया था इसके radius में part और चलते हैं मान को का equation आने लिया और चलते so equation के चलता हुआ तो मान लिया माना मेरे को चलते हैं ये तो मान लिया center of the sphere ने part और चलते center of the ट्रायंगल फाइंड आउट करना मतलब सेंटर विद सेंटर ऑफ ट्रायंगल एबीसी मतलब सेंटर फाइंड आउट करना के अंदर फार्मूला एक्स वाई जेड इक्वल टू एक्स वन प्लस एक्स टू प्लस एक्स थ्री बाय थ्री वाई वन प्लस वाई टू प्लस वाई थ्री बाय थ्री next z1 plus z2 plus z3 by 3 so maki ye ho gayi x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 values anedi avutayi तो अब आलसी इनको सब्स्टिट्यूशन करते हैं उसके बाद की a plus x2 वैल्यू 0 नेक्स्ट x3 वैल्यू 0 by 3 नेक्स्ट y1 वैल्यू एंड होते हैं मतलब की 0 plus b plus 0 by 3 नेक्स्ट z1 वैल्यू एंड होते हैं मतलब की 0 0 नेक्स्ट c by 3 so मैं टोटल क्या आंसर चुनने की a by 3 b by 3 c by 3 so ये करने में x y z so ये पर मैं की कड़ी इक्वेशन आने तो चुनने so दिन द्वारा मैं फिर फाइंड आउट चेंज चुनू तो दिस द्वारा ए वैल्यू बी वैल्यू फाइंड आउट చేయొచ్చా కంపేర్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది ఏ వాల్యూ బి వాల్యూ అనేది వస్తుంది సో ఇప్పుడు ఏమొస్తుంది x a 3 y b 3 నెక్స్ట్ z c 3 సో a ఏమొస్తుంది మీరు x సైడ్ పోతే మల్టిప్లై అవుతుందా 3x y b value find out here kada b equal to 3 by next c equal to 3 here so manaki a value b value c value ki vachindi ee equation lo substitute chesthe manaki kavalsina required center of the triangle anedi vastund anamata manam chupinchina kada first equal equation so aa equation anedi manaki vastundi substituting a b c values ఇందులో పెట్టాలండి a square plus b square plus c square equal to 4 a square సో మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు a అనేది 3x square plus 3y square c value 3 z square equal to 4 k square so ఇప్పుడు ఏమవుతుంది మనకి క్రియేట్ చేసేది b
9 3 square ante 9 kada manaki x square plus 9y square plus 9z square equal to 4k square. So ఇప్పుడు మనం 1/9 కామన్ తీసుకున్నాం 9 కామన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది x square plus y square plus z square equal to 4k square. So ఇదే కదా మనం చూపించమన్న ప్రశ్నలో so which is required equation. మన ఈక్వేషన్ లో కొంత స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చేసి k అనేది రేడియస్ అని ఇచ్చారు. అలాగే అది పాస్ అయ్యే పాయింట్ ఎక్కడండి త్రిభుజ యాక్సిస్ ఏబీసీ అని చెప్పారు. సో అలాగే ద సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ కూడా మనకి ఒకసారి చూసి చూద్దాం. A sphere of the radius k passes through the origin and meets the axis in ABC. Show that the center of the triangle ABC lies on the sphere 9x square plus y square plus z square equal to ky square. So, మనకి radius అనేది mention చేశారు. So, ఆ పాయింట్ అనేది ఎలా ఉంది passes through the origin నుంచి pass అవుతుంది. ఎక్కడ meet అవుతుందంటే ఆర్థోగోనల్ ABC దగ్గర meet అవుతుంది. సో మనం ఇప్పుడు ఇంకొకటి కూడా చూపించింది కూడా ఇంకోటి కూడా క్వశ్చన్ లో మెన్షన్ చేశారు. ఏంటంటే సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఓఏబిసి అంటే సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి అనేది లైస్ ఆన్ ద స్పియర్ లో ఉందని చెప్పి స్పియర్ లో ఉంటే వాటి యొక్క ఈక్వేషన్ 9x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈక్వల్ టు 4k స్క్వేర్ అవుతుందన్నమాట. సో మనల్ని ఆ క్వశ్చన్ లో ఇచ్చిన డేటా యూజ్ చేసుకుని ఇప్పుడు మనం ఆ ఈక్వేషన్ మనకు వచ్చింది కదంటే ఆ ఈక్వేషన్ ని చూపించాలి. సో దీన్ని నేను ఎలా చేశాను ఫస్ట్ మనకి జనరల్ స్పియర్ యొక్క ఫార్ములా తెలుసు. ఇక్కడ మనకి త్రూ ఆరిజిన్ ఇచ్చారు కాబట్టి సో మన ఈక్వేషన్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ షెడ్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ బివై మైనస్ సిజెడ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 0 అయిన తర్వాత నాకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది తెలుసు. తెలిసిన తర్వాత సెంటర్ కూడా తెలుస్తుందండి మాకు సెంటర్ కూడా తెలుసు. ఏంటండి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో సెంటర్ అలాగే రేడియస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. సెంటర్ ఏమవుతుంది యూ ఈక్వల్ టు మైనస్ ఏ బై టూ అలాగే బి ఈక్వల్ టు మైనస్ బి బై టూ డబ్ల్యూ ఈక్వల్ టు మైనస్ సి బై టూ అవుతుంది. సో ఆ త్రీ పాయింట్స్ తెలిసిన తర్వాత మనం రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ నుంచి చూడండి రేడియస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రేడియస్ ఫార్ములా ఏంటి యూ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఈక్వల్ టు 0. సో మనకి సెంటర్ ఏమైందండి యూని ఫైండ్ అవుట్ చేస్తాం కదా యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి టీ అనేది 0 ఎందుకంటే వాళ్ళ నుంచి పాస్ అవుతుంది కాబట్టి. సో రిమైనింగ్ యూ టీ డబ్ల్యూ ప్లస్ స్పేస్ చేసిన తర్వాత నేను ఇది అలా ఉంటే నాకు ఓన్లీ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఫార్మేట్ లో ఉంటుంది. అంటే నేను స్క్వేర్ గా పోస్ట్ సెట్ చేస్తే నాకు ఏ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి స్క్వేర్ గా పోస్ట్ సెట్ చేస్తే నాకు ఏ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఫోర్ అలాగే సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు కే స్క్వేర్ అనేది వచ్చింది. సో ఫోర్ ని కామన్ తీస్తే నాకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు కే స్క్వేర్. సో నాకు ఇప్పుడు ఫోర్ ఇక్కడ బై చేస్తున్నాను కాబట్టి ఆ సైడ్ పడితే ఏమవుతుంది నాకు మల్టిప్లై అవుతుంది. సో క్వశ్చన్ లో మనకి సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చారండి అది సరే ఇచ్చినప్పుడు మనకి సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ వై వన్ ప్లస్ వై టూ వై త్రీ బై త్రీ జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ జెడ్ త్రీ బై త్రీ వేసుకుంటాం. సో ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి ఆల్రెడీ ఎక్స్ యాక్సిస్ దగ్గర వై యాక్సిస్ దగ్గర జెడ్ యాక్సిస్ దగ్గర ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని మనం సెంటర్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నాకు ఇప్పుడు ఏం కావాలి ఏ వాల్యూ బి వాల్యూ కావాలి రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది కదా. సో అందులో మనకి ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఏ బి వాల్యూస్ అనేది తెలుస్తాయి. సో నాకు ఏ వాల్యూ ఎంత వచ్చింది 3x ప్లస్ బి వాల్యూ ఎంత 3y అలాగే సి వాల్యూ ఎంత వచ్చింది 3z అనేది వచ్చింది. సో
ఈక్వేషన్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే నాకు కావాల్సిన చూపించమన్న ఈక్వేషన్ అనేది మనం చూపెడతాం. సో నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం నేర్చుకుందాం. సో క్లియర్ గా చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ డౌట్.